Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani ki pratyardhiga cine hero TDP kotta sketch. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఎప్పటి నుంచే వ్యూహ ప్రతి వ్యూహాలతో ఏపీ రాజకీయ పార్టీలు ముందుకు వెళుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న టీడీపీ రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఇదే క్రమంలో ఎమ్మెల్యేగా కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంపై టీడీపీ ఫోకస్ పెట్టింది. కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా గుడివాడపై పావులు కదుపుతున్న తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని ఢీ కొట్టగలిగిన నేత కోసం చాలా కాలంగా అన్వేషిస్తోంది. గుడివాడ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన తారక రత్న వచ్చే ఎన్నికలలో కొడాలి నానితో తలపడాలని భావించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు. ఆపై ఆయన భార్య అలేఖ్యారెడ్డి పేరు తెర మీదకొచ్చింది. గుడివాడ ఎన్నికల బరిలో అలేఖ్యారెడ్డి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా టీడీపీకి కంచుకోట లాంటి గుడివాడ నియోజకవర్గంలో పునర్వైభవం సంతరించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికలలో విజయాన్ని సాధించడం కోసం టీడీపీ అభ్యర్థిగా యువ హీరో నారా రోహిత్ పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న కొడాలి నానికి చెక్ పెట్టడానికి తమ ఫ్యామిలీ నుండి చరిష్మా ఉన్న ఒక నాయకుడిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో నారా రోహిత్ పేరు గుడివాడ బరిలో వినిపిస్తోంది. ఇప్పటికే నారా రోహిత్ సరైన సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటన చేశారు. టీడీపీ కూడా గుడివాడ నుంచి రోహిత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే నారా రోహిత్ ఎంట్రీపై టీడీపీ అధిష్టానమే కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.